నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కిషోర్ కుమార్. ఇక్కడ అమరా హాస్పిటల్లో నేను కన్సల్టెంట్ పీడియాట్రిక్ అండ్ నియోనటాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే సార్. సార్, యాక్చువల్గా ఈ నియోనటాలజిస్ట్ అంటే నియోనటాలజీ అనేటటువంటి పేరు కొంచెం కొత్తగా ఉంది, ఇదివరకు ఎప్పుడు దాదాపుగా వినలేదు. అసలు ఈ నియోనటాలజీ డిపార్ట్మెంట్ లో మీరు ఏ ఏ సమస్యలకి ట్రీట్మెంట్ ఇస్తారు సార్? నియోనటాలజీ అంటే మనకు ఫస్ట్ పుట్టినప్పటి నుంచి అంటే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఫస్ట్ 28 డేస్ ఆఫ్ లైఫ్ ని నియోనేట్ అంటారు. ఓకే. సో ఇటువంటి పిల్లలకి మనకు సమస్యలు చాలా, అంటే మెయిన్ గా ఆ బేబీ పూర్తిగా నెలలు నిండిన తర్వాత పుట్టిందా, నెలలు పూర్తి అవ్వకముందే బేబీ డెలివరీ అయింది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇలాంటి పిల్లల్లో మెయిన్ గా వచ్చే సమస్యలు రెస్పిరేటరీ డిస్టర్బ్స్, అంటే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం వల్ల, అది నెల పూర్తిగా నిండిన వాళ్ళు అవ్వచ్చు, లేకుంటే ప్రీటమ్ బేబీస్ లో ఇద్దరులోనూ రావచ్చు. మెయిన్ గా లంగ్ ఇమ్మెచ్యూరిటీ వల్ల ప్రీటమ్ బేబీస్ లో ఉండొచ్చు అని. సో దాని తర్వాత మెయిన్ గా వచ్చేది ఏంటంటే మెయిన్ గా నియోనటల్ డెత్స్ అయ్యేది కారణం మెయిన్ వచ్చి ఇన్ఫెక్షన్ వల్ల, సెప్సిస్ అంటారు. ఇంకొకటి మెయిన్ బర్త్ అస్ఫిక్సియా, అంటే పుట్టిన వెంటనే బేబీస్ ఏడకపోవడం వల్ల బ్రెయిన్ ఆక్సిజన్ అందక లేకుంటే ఇటువంటి సమస్యలతో మెయిన్ గా నియోనటల్ డెత్స్ అవుతున్నాయి. సో ఇలాంటివి మనము ప్రివెంట్ చేయగలిగిన సమస్యలు ఇవి. ఏంటంటే మనకు అప్పటికప్పటికి ఉన్న పరికరాలతో గానీ లేకుంటే రెస్పిరేటరీ సపోర్ట్ తో గానీ వీటితో మనము పిల్లల్ని మనము సేవ్ చేయొచ్చు. ఓకే. సో ఇలాంటి పిల్లలకి మెయిన్ గా మనం ఎక్స్ట్రీమ్ కేర్ అన్నది ఇవ్వాల్సి వస్తుంది. సో మెయిన్ గా ప్రీటర్మ్ బేబీస్ కి లైక్ లెస్ దాన్ 28 వీక్స్ లో గానీ, లెస్ దాన్ 30 వీక్స్ లో గానీ, లేదంటే వెయిట్ ప్రకారం తీసుకుంటే లెస్ దాన్ 1200 లెస్ దాన్ 1000 గ్రామ్స్ లో పుట్టిన పిల్లలకి మనం ఎక్స్ట్రీమ్ కేర్ అన్నది చాలా 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 అవసరం అవుతుంది వాళ్ళకి. సార్, యాక్చువల్ గా అమరా హాస్పిటల్లోనే ఈ నియోనటాలజీ అనేటటువంటి సపరేట్ డిపార్ట్మెంట్ ఒక మంచి సెటప్ అనేది ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పెట్టారు సార్. మీరు ఇచ్చేటటువంటి కేర్ ఎలా ఉంటుంది సార్ యాక్చువల్గా? సో యాక్చువల్గా నియోనటల్ కేర్ ఎన్ఐసియూ డిపార్ట్మెంట్, అంటే ఐసియు సపరేట్ నియోనటల్ కేర్ అన్నది మనకు 3 లెవెల్స్ గా డివైడ్. లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3. ఓకే. సో లెవెల్ 1 లో మనకేంటంటే 34 వారాలు పైబడిన పిల్లలు లేకుంటే ఫోటో థెరపీ కోసమో లేకుంటే అబ్జర్వేషన్ కోసమో ఉన్న పిల్లలు మాత్రమే ఉంటారు. సో లెవెల్ 2 కేర్ కు వచ్చేసరికి లెస్ దాన్ 34 వీక్స్, లైక్ 28-34 వీక్స్ ఆఫ్ జెస్టేషన్ ఉన్న పిల్లల్ని లేదా 30-34 వీక్స్ ఆఫ్ జెస్టేషన్ ఉన్న పిల్లల్ని అక్కడ కేర్ తీసుకుంటారు. అక్కడ మెయిన్ గా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉందని పిల్లలు లైక్ బబుల్ సీటాప్ సపోర్ట్ ఊపిరి తీసుకోవడానికి లాంటివి. ఇంకా లెవెల్ 3 కేర్ అన్నది అడ్వాన్స్డ్ కేర్ అనమాట. అక్కడ మనకు లెస్ దాన్ 28 వీక్స్ అంటే 28 వారాల లోపు పుట్టిన పిల్లల్ని 1000 గ్రాములు లేదా 1200 గ్రాములు బేబీస్ ని, ఆ తర్వాత ఎక్స్టెన్సివ్ కార్డియాక్ సర్జరీ సర్జికల్ బేబీస్ ని ఆపరేషన్ చేసిన తర్వాత ఉన్న బేబీస్ ని, లేకుంటే రెస్పిరేటరీ సపోర్ట్ పరంగా హై ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్ వెంటిలేషన్ ఉన్న బేబీస్ ని మనం లెవెల్ 3 కేర్ అనేది చూసుకుంటాం. సో మన దగ్గర లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3 విచ్ ఇస్ వెరీ వెరీ అడ్వాన్స్డ్ కేర్ సపోర్ట్ కూడా మన దగ్గర అయితే ఉంది. ముఖ్యంగా మెయిన్ గా రెస్పిరేటరీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నార్మల్ ఆక్సిజన్ పెట్టడం వల్ల బేబీకి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, లంగ్ డామేజ్ అవ్వడము, రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ, కళ్ళు డామేజ్ అవ్వడం, ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వాళ్ళకి రెస్పిరేటరీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి బేబీస్ కి మనం బబుల్ సీటాప్ సపోర్ట్ అన్నది ఇవ్వాల్సి వస్తుంది. సపోజ్ ఇంకా అడ్వాన్స్డ్ వెంటిలేటరీ సపోర్ట్ అంటే మెయిన్ ఎక్స్క్లూజివ్ నియోనటల్ వెంటిలేటర్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో హై ఎండ్ వెంటిలేషన్ లైక్ హెచ్ఎఫ్ హై ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్ వెంటిలేషన్ ఇవన్నీ మనం సపోర్ట్ అడ్వాన్స్డ్ నియోనటల్ కేర్ ద్వారా మన అమరా హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తాం పిల్లలకి. అండ్ పుట్టిన వెంటనే పిల్లలు ఏడకపోవడం వల్ల వచ్చే సమస్యలు కూడా మనం తీర్చుకున్నాం, లైక్ బేబీ థెరపెటిక్ హైపోథర్మియా అనే పద్ధతి ద్వారా మనము బేబీస్ ని బ్రెయిన్ ఫర్దర్ గా డామేజ్ అవ్వకుండా వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా ఎలా ఉంటుందో చూస్తూ దాన్ని కూడా మనకు బాగుంటుంది. సో ఇలాంటి అడ్వాన్స్డ్ కేర్ మాత్రం మన దగ్గర ఉంది. ఇంకొకటి ఇన్హేల్ నైట్రిక్ ఆక్సైడ్ థెరపీ అంటారు, ఎప్పుడైతే పిల్లలకు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి
పల్మరీ హైపర్ టెన్షన్, లంగ్స్ ఇబ్బందులు పడడం వల్ల వచ్చే సమస్య, ఇనిషియల్ నైట్రిక్ ఆక్సైడ్ థెరపీ ఇవ్వాల్సి వస్తుంది. సో అలాంటి ఫెసిలిటీ అండ్ సపోర్టివ్ కేర్ కూడా మనం లెవెల్ 3 ఎన్ఐసియూ కేర్ లో ఇవ్వగలుగుతున్నాం. ఇంకోటి మనకు లెస్ దాన్ 1000 grams బేబీస్ కానీ 600 grams బేబీస్ సపోర్ట్ చేయడానికి కూడా మన దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ఇంక్యుబేటర్ కేర్, కంప్లీట్ ఇంక్యుబేటర్ కేర్, అడ్వాన్స్ డబుల్ వాల్ ఇంక్యుబేటర్ కేర్ ఇలాంటివి మన దగ్గర ఉన్నాయి. వాళ్ళకి సపరేట్ గా టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ ఇవ్వడం, వాళ్ళకి నార్మల్ సెలైన్ పెట్టకుండా టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ ఇచ్చి వాళ్ళ గ్రోత్ కి సపోర్ట్ అయ్యే విధంగా చేసే ఎక్విప్మెంట్స్ కానీ వాళ్ళ అన్నిటికీ మన దగ్గర లెవెల్ 3 ఎన్ఐసియూ కేర్ లో మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.